హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనుషులకి అస్తది కష్టం గాని మాటలకు రాదు, చెట్లకు రాదు, పుట్టలకు రాదు. ఆడు పుట్టువాడు ఉంటే అదృష్టహీనమైనప్పటికే అందరూ ఇప్పుడు మన తల్లి ఉంటే మనం పని ఇవ్వకపోవునా? ఇలా సాధుకునే తల్లి పని చెప్పిందా అని ఇద్దరూ పిల్లగళ్ళు కట్టికేడు దారిన కన్నీరు తీసుకుంటా. ఏడాడు వాకిల్ని ఎల్ల ఊడిసిందే కావాలనే అక్కయ్యా. అయ్యో నిన్నే పిలుస్తారా? పిలుతారా? నాది పెట్టగల చేయి కాబట్టి నన్ను అందరు పిలుతారు. నా పెట్టగల చేయ పెద్ద చేసేవాటి నా చేత తయారైనవా? తయారైన వాళ్ళ నాకు ఒక ముచ్చ కాదు కదా. మొన్న గిట్టనే ఎక్కడికి మన చేగుంట కథకచ్చినవా, చేగుంట కథకచ్చిన వాళ్ళ వాళ్ళు అన్నారు కదా, ఏ బిడ్డ బిడ్డ మొగులెట్టిన చేస్తాంది బాణం వచ్చే తట్టు ఉన్నది మా అబ్బాకు కథ అంటే బాణం. ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్పి మీ పైసలు మీరు 20,000 రూపాయలు అట్టపోయింది, కావాలా మీరు ఇక్కడ ఉండద్దు అని అన్నది. అన్న వాళ్ళు మేమేం చేసినాం, ఇక గిట్టనే బల్లలు వేసుకున్నాం, బుగ్గలు కట్టుకున్నాం, మైకులు కట్టుకున్నాం, అలాన్స్ చేసినాం, ఏ ఇక కథ అంటే కథ అని చెప్పినాం. ఏ ఈ మంది మా మంది వాళ్ళు తయారైతారు, వాళ్ళు కథ కాడికద్దామని వాళ్ళు తయారైతారు. నేను వీళ్ళందరి బ్యాగులు పట్టుకుని ఇంట్లో వేరు తయారైదామని, నా బ్యాగ్ పట్టుకుని నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా. ఇంట్లో పోయిన వాళ్ళు ఈ కరెంటు పాడుగా రప్పన పోయింది, అప్పుడు పోయినట్టు రప్పన పోయింది. కరెంటు పోయిన వాళ్ళు ఆ ఇంటి ముసలవా ఇప్పుడు ఇంత ముందుగా మళ్ళా వెటివా కాపల మళ్ళావా ఆ మళ్ళావా లేకున్న ముసలవా అన్నది కదా. ఏ బిడ్డ బిడ్డ నాడు కరెంటు కింద కథ చెప్పినావా? కందీలు పెట్టలేదా? దీపం పెట్టలేదా? ల్యాంపు పెట్టలేదా? ఏదో 2 గంటలు అక్కడ రావరావని మీ పైసలు మీరు కొంట వేయండి కావాలా బిడ్డ అన్నది. అన్న వల్ల నేనేం చేసిన వాళ్ళు ఇంత కూలర్ వేసి ఇంత పొడుగు పౌడర్ డబ్బు ఉన్నది, కూలర్ వేసి పౌడరే అనుకున్నా, అరిచేతులు పోసిన, ఇట్లిట్ల అన్న ముఖాన్ని పూసిన, తేజ్ మీదకి వచ్చిన, అసగిట్ల ఓరిగా నడుస్తుంది, అసలు జోరు నడవల్ల ఈ కరెంట్ ఏం చేసింది అప్పుడే రప్పు అని వచ్చింది.
కరెంట్ వచ్చిన వల్ల అందరు చూసారు నవ్వుతారు. చేగుంటూ నవ్వినట్టే నవ్వుతారు. చేమిటే నవ్వి చేగుంటూ అయితే నవ్వినప్పుడు సప్పుడేకుంటే అయ్యప్పు ఇగో ఈ డబ్బు పెట్టాడు చూసి ఏం పూసుకొని వచ్చినవే ముఖం అంతా శుద్ధం వెళ్ళినట్టు వీరింది ఏం పూసుకొని వచ్చినవే అని వీడదు. ఏ పౌడర్ వేసుకున్నా కూలర్ మీద దాన్ని అన్నప్పుడు సప్పుడేకుంటే అయ్యేపోవు కదా. ఇది సప్పుడేకుండా ఆ ఇంటి ముసలవా అని అన్నాడు కదా. ముసలవా ముసలవా మీ కూలర్ మీద ఏంటిది ఇది అంతా పూసుకొని వచ్చింది అది ఏంటిదవ్వా అని ఈడు ఆ ముసలవా ఆ ముసళ్ళు ఏంటిలో బిడ్డ అని ఆడి కాని ఉంటే అయ్యప్పు ముసళ్ళు అన్నది కదా బిడ్డ బిడ్డ అది ఏంటిది అనుకుంటాను. మా పోరానికి ముడ్డికి పూండ దక్షిణ పోగురి చేసుకున్నారు ముద్దైన కడిగేదే ముద్దైన ముద్దికేసుకునేది ముద్దికేసుకునేది చిన్నమ్మా నువ్వు చెప్పిన పనులు చేసినవమ్మా మాకు కవల అన్నం పెడితే అమ్మా చేస్తావే నువ్వు చేస్తావే మీరు చేస్తారే మీరు ఉంచిందే నా గండాల ఉంచిందే అవలంజ నా గండాల కన్నదే కదా నా ఏమి నేను నాకు ముందు ఇలా బుక్ జరిగిందే నా సౌందర్య సౌందర్య అవో రష్మి చూడు అల్లకెళ్ళి ఇంకా అల్లకెళ్ళి ఇచ్చింది ఇంకా నీ కూడా నీకన్నా పెడితే నువ్వాగపోతు నాకు చెప్తాను ముత్యారావా చిన్నప్పటికల్లు ఆనాడు తినవందు కుమ్మరి రవణీనది ఏవి చెప్పిన పనంతా చేస్తున్నారు. అయ్యో మానవులందరూ అన్న మీది పురుగు లాంటి వాళ్ళు అన్నము లేకపోతే కోతి రూపు బట్ట లేకపోతే బాధ్య రూపు సౌరు లేకపోతే సన్యాసి రూపులు అన్నారు. చిన్నమ్మ మాకు ఇప్పుడు అన్నం పెట్టకపోతుంది అని ఇద్దరు పిల్లగాళ్ళు పని చేసిన పిల్లగాళ్ళు చిన్నమ్మ ఊరికి వచ్చి అమ్మా చిన్నమ్మ ఎత్తులు తింటాండ్రు మొత్తులు బల్తాండ్రు మీకేమన్నా రండి కట్ట ఉన్నది ఏడుస్తావా నాకు బారు నాలుగు ఇట్లే ఉన్నాయి పని ఎట్లా చేసుకోవాలి పని చేసుకోవా దావులు సప్పుడు చెప్తారు చేయద్దా నవ్వుకుంటే ఎప్పుడు షడ చెప్తారు కోపంగా ఎప్పుడు బతుక చెప్తారు కానీ నా బిడ్డ మాత్రం పని చేయదు నా బిడ్డ చేస్తుంది నా బిడ్డ చేయాలి పెట్టని పేరు నాకెందుకు చేస్తారు నేను అన్నం పెట్టరని నేను అంటాను మీరు పని చేసి కదా బిడ్డ నాకే పని చెప్తారు ఏమేది ఇట్లే ఉంటుంది ఇంత సంసారం పెరగండి అని కొంగునడుగు చుట్టుకొని కొద్దోగనికి మాపోని పోయి పోయినా కూలి చేసిన పొద్దు కైకిలు చేసిన మాపో కైకిలు చేసిన ఇవో ఇంత సంసారాన్ని ఇట్లా పేరు తెచ్చుకుంటాను నేను అన్నవాళ్ళు అంటారు అన్నవాళ్ళు మిమ్మల్ని వండియనే కానీ అన్నం పెట్టాను పెట్టాలని ఇంకొక పని ఉన్నది పని చేయండి అక్కడంటే షెల్లెక్కుతేమో చెప్తా చెయ్యాలి నా మొగడు కరుణాకర మహారాజు నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాను చెప్తారు చెప్తారు మీ బాబు మీ బాబుతో చెప్తాను బాబుతో చెప్తాం బాబు బాబు బాబు
షుగర్ రాజు రాజు కరుణాకర్ చెప్పినట్టు ఇవాళ మరి మరుగు మందులు ఉన్నాడు బాబుకి ఏం చెప్తారు బాబు చిన్నమ్మ మాకు అన్నం పెడతలేదు బాబు ఏ మనిషి బాపు కుసారి బాపు ఎట్లా మా బాబు కూడా చెప్పు చేతులలో ఇగిపోయి అందరు మందిర సౌతులు కూడా అన్నీ తిడతారు. మీరు అన్నం పెట్టాలని అంటే ఇంకొక పని చెప్తా బిడ్డ, లాస్ట్ పని ఆ పని చేసినాక అన్నం పెడతాను. అప్పుడు అన్నది రవణి కానీ మీకు అన్నం పెడితే గాని సద్దన్నం కట్టి సాగనం పుద ఇంటికాడ తినకుండ్రి అక్కల ఆకలైన కాడ తినమన్నది పాపకారి రమణీయ ఇంట్లో పోయింది అన్నం వండుతారని ఆగో సోడు బియ్యములు అరుసోడు ఉష్క పోషరు సోడు బియ్యములు అరుసోడు ఉష్క పోసింది ఉష్కతో అన్నం వండింది సర్ది కట్టింది ఆ ఇద్దరు బిడల దగ్గరికి వచ్చింది. బిడలాల పెట్టిన పేరు నాకెందుకు కావాలి అన్నం పట్టుకొని ఆవల కొట్టుకొని పోండ్రి అడవిలో ఆకలైన కాడ మీరు అన్నం తినవన్న పోరే అవ నమ్మిండ్రు ఇద్దరు పిల్లలు అవ అక్క ముఖం చెల్ల చూసింది చెల్ల ముఖం అక్క చూసింది ఓ చెల్లే సుందరి దేవి మన తండ్రి ఇంటి రోజులు అట్టి మనలా అరిసేతులలో నడిపించిండు మన తండ్రికి ఏమైందో అయినా మన తండ్రి రాజ్య వేరటోడు దేశ వేరటోడు మన తండ్రికి ఎన్ని బాధలున్నాయో తండ్రి మనసు మనం బాధ పెట్టద్దన్నారు పిల్లలు. సరే మంచిది అమ్మా మేము ఆవుల కొట్టుకొని పోతామన్నారు ఆకలైన కాడ చెల్లే అక్కడ అన్నం తిందామన్నారు అన్నం పట్టుకొని ఆవులు కొట్టుకున్నారు ఇద్దరు గ్రహాలు అటువంటి అడవి తోలు పట్టుకొని ఏనాడు వచ్చిందో మీద ఎండలు పడుతున్నాయి కింద తండ్రి కాలు తన్ని అక్క నాకు అగలై తంది కన్నకు సీకట తంది అక్కో మనం రాగా చిన్నమ్మ సర్ది కట్టింది సాగ నంపింది ఇక్కడ అన్నం తిందా అన్నారు సర్ది మూట ఇప్పుదండ్రే అవ్వ ఉష్క పోసి అన్నం వంటింది ఆ అన్నాన్ని తీసి నోటి లోపల పెట్టుకోంగ పండ్లకు ఉషిక తాకి పీట ప్రాణము వెళ్ళిపోతుంది అమ్మో చెల్లే సుందరవయ్య అన్నం పాడుగాను నువ్వు అన్నం తినకే నా చెల్లే సుందరవ్వ ఇద్దరు పిల్లలు రా ఓ దేవుడు రాధ 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 రా
వాళ్ళకు కొట్టుకొని చచ్చిపోదాము, ఇక మనం బతకద్దాని. ఆ బండకాడికి వచ్చిండ్రు, బండకు సిరసు గుద్దుకుంటే సిరసు వలిగిపోయి సిల్లాడి రక్తాలు గారుతంటే, కళ్ళకు సీకడ వచ్చిండ్రు, ఇద్దరు పిల్లగాళ్ళు అడ్డం పడిపోతంటే గుడి లోపల ఉన్నది కాలిక మరో దిగ్గున లేచిండ్రు పిలగండు. ఒక్క మన ఆకలైన కడుపుకు అక్కడ దోసకాయలు ఉన్నాయక్క, మనం చచ్చిపోవద్దు. మన చిన్నమ్మ మన మీద పగబట్టింది, మనక అన్నం పెట్టది, రోజు ఆవులు కొట్టుకొని అద్దాం, ఈ దోసకాయలు తిందాము. చిన్నమ్మను అన్నం అడగద్దు మనము, నీళ్ళు అడగద్దు మనం అని ఆ దోసకాయలు తినుకుంటా ఆవులు కాసుకుంటా బతుకుతున్నారు ఓ తల్లులారు. ఆలకించేడు దాతలారా, నలాల తమ్ముళ్ళ దినవసిన కళాలా, అదుకునే బాంధవులారా. ఇక్కడ అటువంటి ఆ యొక్క ఉత్తరా దేశ ఉగుముళ్ళ కోట సంగతి ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడికి దగ్గర ఆ వాడివికి పనబడి భాగవంతు అది మణికొండరో నగరమే. అడవి లోపల ఒక్క పెద్ద పులి ఆ పుట్ట మీద రెండు కూనలను పెట్టి కళ్ళ మంటకు ఆగలేక ఒక్క కూనను మింగిందాట పెద్ద పులి కూనను. అప్పుడు ఆ పెద్ద పులిని చూసన్నది మైనావతి దేవి, ఓ దేవుడా, నేనేం పాపం చేసినాక పులికి సంతానం ఇచ్చినవు, నాకు గటవంటి పులినన్నయ్యకపోతే అని తల్లి మాట్లాడంగానే పైన తదాస్తు దేవతలు ఉంటారాట. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. మైనావతి దేవికి పులిని ఓడి కట్టిండు ఆ శంకరుండు. మైనావతి దేవి గర్భాన పులి పిల్ల పుట్టిందాట. అగో అయ్యో భగవంత, ఆ పులి పిల్ల పుట్టనా అని ఊళ్ళో ప్రజలందరూ పులినంటే ఎవరికైనా భయమేనా, పిల్లగాళ్ళు భయపడతాను, పులి పులి ఇంతే ఇంతే పెరిగి పెద్దలైతంటే ఓ రాజా ఈ ఊరి లోపల మేము మాత్రం ఉండవోము అని అటువంటి మా ప్రాణం తీసేటట్టున్నది, మా పిల్లగాళ్ళు భయపడతాను అన్న పోలే ఆ కన్న తండ్రి మరిగొండ మహారాజు. అగో నేను రాజ్యవేల కాదు,
ఆ ఊరవతల ఒక్క బోను లోపల పులి నుంచిండు. మనిషి రూపం అటువంటి రూపమేవో పులి రూపము, మాట్లాడుదేవో మనిషి లెక్క మాట్లాడుతుంది పులి. అటువంటి బోను లోపల ఆ పులి నేను అడుగుంచిండ్రో. బోను లోపల ఇంతే ఇంతే ఆ యొక్క పెద్ద పులి ఇరవై ఏళ్ళు అయింది. అటువంటి మదమామ తాళవంపు తాను తిరుగుంటే ఇరవై ఏళ్ళు అయింది. బోను లోపలనే ఒక పులి ఉన్నది. మణికొండ మారాలు మైనావతి దేవి ఏమంటున్నారు ఓ తల్లులలో.